అందరికీ నమస్కారం. ఈరోజు 78 ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. సో అందరికీ తెలుసు, ఇప్పుడు 15th August 1947 ఇండియా ఇండిపెండెన్స్ వచ్చింది. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ 300 ఇయర్ తర్వాత చాలా స్ట్రగుల్ జరిగింది, తర్వాత ఈ ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫుడ్ గురించి ప్రాబ్లం వచ్చాయి, ఎకనామీ గురించి ప్రాబ్లం వచ్చాయి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ప్రాబ్లం వచ్చాయి. 78 ఇయర్ తర్వాత మన స్టేటస్ ఏంటి? దాట్ ఆఫ్టర్ ఏ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్, మన ఆఫీసర్స్, మన సిటిజన్స్, సివిల్ సొసైటీ, మీడియా, జ్యుడిషియరీ, ఈరోజు వీఆర్ 5th ఎకనామీ ఇన్ ద వరల్డ్. కానీ స్టిల్ మన కంట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు చాలా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెర్రరిజం గురించి, నక్సలైట్ ప్రాబ్లం గురించి, తర్వాత ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పావర్టీ గురించి, తర్వాత ఉమెన్ సెక్యూరిటీ గురించి. సో మన దిస్ ఇండిపెండెన్స్ డే ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ దట్ వీ షుడ్ ఆల్వేస్ వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఇది అభివృద్ధి కోసం పని చేయాలి. మన స్టాఫ్ నుంచి, మన పొలిటికల్ మెంబర్స్ నుంచి నా ఇది చాలా ఇది సీరియస్ రిక్వెస్ట్. ది నెక్స్ట్ సంవత్సరం అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మన టార్గెట్ ఏంటి? దాట్ 2029 తర్వాత ఇండియా షుడ్ బి ద 3rd బిగ్గెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. మొత్తం ప్రపంచంలో ఇండియా షుడ్ బి ద 3rd ఎకనామీ ఇన్ ద వరల్డ్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్. సో దిస్ ఇండిపెండెన్స్ డే నిన్న చాలా ప్రోగ్రామ్స్ జరిగింది. హర్ ఘర్ తిరంగా, ఎవ్రీవేర్ వాజ్ ద ఫెస్టివ్ మూడ్. మన కొవ్వూరు కాన్స్టిట్యుయెన్సీలో కూడా నిన్న చాలా ప్రోగ్రామ్స్ జరిగింది. సో సేమ్ స్పిరిట్లో ఉండాలి. ఇండిపెండెన్స్ డే ఓన్లీ 1 డే కోసం ఉంది, కానీ ఎవ్రీ డే సేమ్ స్పిరిట్లో ఉండాలి. డిస్క్రిమినేషన్ లేకుండా, డెవియేషన్ లేకుండా పని చేయాలి, మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వాలి. సో దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ మై స్టాఫ్, టు ఆల్ ద పొలిటికల్ మెంబర్స్, ఎమ్మెల్యే గారుకి, దట్ వీ ఆర్ ఎ టీమ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ యాజ్ ఎ టీమ్. సో వన్స్ అగైన్ ఒకసారి మళ్ళీ నేను చెప్తాను, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ద పీపుల్, ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ కోవూర్ అండ్ మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అండ్ వన్స్ అండ్ ఆల్ ఇండియా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్స్ అండ్ మేక్ ఇండియా ప్రౌడ్ ఆల్వేస్. జై హింద్, జై భారత్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే ఇంతకుముందు సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంతోమంది మహానుభావులు, జాతీయ నాయకులు బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి వ్యాపారం కోసం వచ్చి మన దేశ సంపదనంతా కూడా తీసుకువెళ్ళిపోతూ మన మీద పెట్టినటువంటి చిత్రహింసలు కానీ దాడులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా నిరసిస్తూ ఆనాడు ఉన్నటువంటి జాతీయ నాయకులందరూ కూడా భారతదేశం కోసం, మన ప్రజల కోసం, మన విముక్తి కోసం, మనకి స్వతంత్ర వేడుకలు కావాలని చెప్పిన దానితో లాఠీ దెబ్బలు తిని జైలుపాలు పోయి అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి గడ్డ భారతదేశం. కానీ దానిని మనం కాపాడుకోవాల్సిన అవసరం భారతీయ పౌరులుగా మనందరి మీద ఉంది. ఆనాడు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటువంటి అవకాశం ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం, మన యొక్క ముఖ్యంగా మన ప్రజల కోసం మానవుడిగా పుట్టిన తర్వాత మనం ఈ దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, మన నియోజకవర్గానికి కానీ, మన గ్రామానికి కానీ మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వాలు చేస్తూ ఉంటారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు, దేశ ప్రధాని చేస్తూ ఉంటారు, కాబట్టి మనం ప్రేక్షకుల్లాగా ఉందామని చెప్పిన కాన్సెప్ట్తో కాదు. ఇక గత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే కనుక రాజుల పరిపాలన నుంచి
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సామాన్య వ్యక్తులుగా వచ్చి, సామాన్యులుగా వచ్చి దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించి పోరాటం చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్కి కానీ భారతదేశానికి ఉంది. అటువంటి చరిత్రను మనం మానవులుగా ఈ గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళుగా, వాళ్ళ యొక్క వారసులుగా, ఈ యొక్క అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కటి కూడా ఆధారపడకుండా మనవంతు సహకారం, ఇవాళ అనేక స్వచ్ఛంద సంస్థలు మేము ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నాం, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తూ ఉన్నటువంటి కాబట్టి వాటిని ఆనాడు ఆ మహానుభావులు జాతీయ నాయకులు చేసినటువంటి పోరాట ఫలితంగా మనం వచ్చినటువంటి ఫలాలు ఏవైతున్నాయో వాటిని సక్రమంగా సద్వినియోగంగా ఈ రాష్ట్రానికి దేశానికి ఉండేటట్టుగా చేసుకుంటూ మనవంతు సహకారంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ, దేశాన్ని తీసుకెళ్లడంలో కానీ చేయవలసిన అవసరం ఉంది. ఎవరో చేస్తారో ఏదో చేస్తారని చెప్పని కాకుండా, ఎందుకంటే ఇవాళ మనం పరిస్థితి చూస్తుంటే ఇవాళ కూడా నిరక్షరాస్యత ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఈరోజు కూడా నిరుద్యోగిత ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఈరోజు కూడా డెవలప్మెంట్ విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ చూసుకున్నట్లయితే కనుక మనకు వెనకబాడుతున్నటువంటిది మనకు ఉంది. దీనికి అందరికీ కూడా ఆర్థిక వనరులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ఇతర పరిస్థితుల వల్ల కావచ్చు, ఏదేమైనప్పటికీ మానవులుగా పుట్టినందుకు మనం గర్వించదగ్గ విషయం. ఇవాళ అన్ని యొక్క జంతువుల్లో కూడా మానవ జన్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా ఉత్తమమైనటువంటిది. మానవుడిగా పుట్టినప్పుడు ఎంతసేపు మన కుటుంబ సభ్యులు మనం అనేటువంటిది కాకుండా, ఈ రాష్ట్రం కోసం, మన గ్రామం కోసం, దేశం కోసం మనవంతు సహకారం కూడా ఏమి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరు కూడా ఉండాలని, దాంతోపాటు విద్య అనేటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఇవాళ ఏ పనైనా చేసుకోవడానికి వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేటువంటిది, ఒక పవర్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏదైనా దొంగిలించవచ్చు, కానీ విద్య అనేటువంటిది దొంగిలించలేము కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాల్సిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా కొన్ని మార్పులు కూడా చేసి ప్రతి ఒక్కరికి, మానవులందరూ కూడా చదువుకునే విద్యార్థులందరూ కూడా విద్య అనేటువంటి దాన్ని కూడా తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు అయినప్పుడు ఈ యొక్క దేశం కోసం, రాష్ట్రం కోసం వాళ్ళు ఆలోచన చేస్తారు, ముందుకు నడిపించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి నిరక్షరాస్యత అనేది పూర్తిగా కూడా నిర్మూలన చేసి అందరూ కూడా విద్య అనేటువంటి దాని మీద ఎక్కువ ప్రాధాన్యత చేసి రాష్ట్రం, దేశం యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పెద్దలు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందుకుని మనం ముందుకు వెళ్ళాలి, వారి బాటలో ముందుకు పయనించాలని చెప్పని ఈ ఇండిపెండెన్స్ సందర్భంగా ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.